డిసెంబర్ 14 నుండి 17 వరకు మేడ్చల్ జిల్లాలో జరుగు సిఐటియు రాష్ట్ర 3వ మహాసభల సందర్భంగా డిసెంబర్ 14 జరుగు బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆదివారం దొడ్డి కుమరయ్య భవన్లో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. డిసెంబర్ 14 నుండి 17 వరకు మేడ్చల్ జిల్లాలో జరుగు సిఐటియు రాష్ట్ర 3వ మహాసభల సందర్భంగా డిసెంబర్ 14 జరుగు బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆదివారం దొడ్డికమరయ్య భవన్లో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ కార్మిక హక్కుల రక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, సమస్త కార్మికుల సమస్యలను ఈ మహాసభలలో చర్చించి ఐక్య పోరాటాలకు రూపకల్పన చేయబోతున్నామని అన్నారు. అనేక త్యాగాలతో సాధించుకున్న హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆరోపించారు. సమ్మె హక్కుపై దాడి చేస్తున్నామని, కనీస వేతనాలు జీవో సవరించడం లేదని, దేశవ్యాప్తంగా కనీస వేతనం 21,000 రూపాయలు నిర్ణయించి కార్మికుల జీవన ప్రమాణాలు నిలబెట్టాలని సిఐటియు పోరాడుతుందని అన్నారు. బడా పెట్టుదారులకు, కార్పొరేట్ శక్తులకు ఊరిహం చేస్తూ కట్టు బానిసలుగా మార్చడానికి చట్టాలను, సవరణలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని ఆరోపించారు. 8 గంటల పని విధానానికి తూట్లు పొడిచి 9 తీసుకురావడానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు. మహాసభల సందర్భంగా డిసెంబర్ 14 మధ్యాహ్నం 2 గంటలకు జరిగే కార్మిక ప్రదర్శన బహిరంగ సభలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు ఎండి సలీం, సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు పరిపూర్ణాచారి, పెంజర్ల సైతులు, అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, సాగర్ల యాదయ్య, బోడా ఇస్తారి, జక్కల రవికుమార్, ఆవరేష మారయ్య, జంజరాల శ్రీనివాస్, కుడతాల సైతులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.